సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో రైలు పట్టాలు అయితే తప్పిందనమాట, ట్రైన్ అయితే పట్టాలు తప్పింది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని, అంటే మనకి ఇక్కడ పలాస ఆంధ్రప్రదేశ్ ఒడిశాలోని గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ భువనేశ్వర్ మార్గంలో రైలు రాకపోవలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని చిత్రపూర్ గంజాం రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారులు తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో కోడా డివిజన్ సిబ్బంది పునరుద్ధరణ పనులు అయితే చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్చాపురంతో పాటు ఒడిశాలోని బ్రహ్మపుర చిత్రపూర్ స్టేషన్లో పలు రైళ్లు నిలిపేశారు. సుమారు 2 గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది ఎప్పుడు పూర్తి అవుతుందని తెలియదు అనమాట. సో పూర్తి అయ్యే వరకు కూడా ఈ రూట్లో ట్రైన్లు అయితే తిరగవని చెప్పేసి మనకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడే పట్టాలు తప్పిందనమాట గూడ్స్ రైలు. విశాఖ భువనేశ్వర్ రూట్లో రైళ్ళ రాకపోకలకు అయితే అంతరం ఏర్పడింది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటుంది.